ఓకే ఆఫీసర్స్, మనం ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా భారత రక్షణ రంగంలో ఉపయోగిస్తున్నటువంటి మిజైల్స్ గురించి చర్చించుకోబోతున్నాం. భారత రక్షణ రంగంలో ఎన్ని అంశాలు ఉంటాయి అనే విషయానికి వస్తే, భారతదేశంలో ఉపయోగించేటటువంటి క్షిపణి వ్యవస్థ, భారతదేశంలో ఉపయోగించేటటువంటి యుద్ధ విమానాలు, భారతదేశంలో ఉపయోగించేటటువంటి యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, భారతదేశంలో ఉపయోగించేటటువంటి కంబాట్ వెహికల్స్ అన్నమాట, అంటే యుద్ధ ట్యాంకుల గురించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. భారతదేశంలో ఇవన్నీ కలిస్తే భారత రక్షణ రంగ వ్యవస్థలోకి వస్తాయి. అందులో భాగంగా ఈరోజు మనం భారతదేశంలో ఉపయోగించేటటువంటి క్షిపణుల గురించి చర్చించుకోబోతున్నాం. మనము మిజైల్ అన్నమాట, మనం ఈరోజు చెప్పుకునేటటువంటి టాపిక్ పేరు ఏమిటంటే మిజైల్. దీనిని మనం తెలుగులో క్షిపణులు అంటాము. ఇది మీకు నేను చెప్పేటప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ మీరు ఏదైనా నోట్ చేసుకోవాలనుకున్నప్పుడు వీడియోను పాజ్ చేసి అక్కడ ఆ అంశాలను మీరు నోట్ చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వినండి, దాన్ని బైహార్డ్ చేయడానికి ప్రయత్నం చేయకండి. ఇప్పుడు మనం అసలు మిజైల్ అంటే ఏంటిది. సో ద మీనింగ్ ఆఫ్ మిజైల్ ఈజ్ నథింగ్ బట్ మిస్సైల్. మిస్ అంటే వదిలివేయబడిన, జైల్ అంటే విస్ఫోటక పదార్థం. వదిలివేయబడినటువంటి విస్ఫోటక పదార్థాన్ని మనం ఏమంటామంటే మిజైల్ అంటాం. ద మీనింగ్ ఆఫ్ మిజైల్ ఈజ్ నథింగ్ బట్ మిస్సైల్. సో వాట్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ మిజైల్? ఏ వెపన్ విచ్ కెన్ ఫైర్ ఏ బాంబ్ ఈజ్ కాల్డ్ మిజైల్. ఏ మోడర్న్ వెపన్ విచ్ కెన్ ఫైర్ ఏ బాంబ్ ఈజ్ కాల్డ్ మిజైల్. ఇప్పుడు ఈ మిజైల్లో మనం ఏం చేస్తున్నామండి అంటే, ఇది మిజైల్ అన్నమాట. దీంట్లో ఈ మిజైల్లో దీని ముందు భాగంలో మనం ఒక విస్ఫోటక పదార్థాన్ని ఇందులో ఉంచుతున్నాం. వీఆర్ కీపింగ్ వన్ ఎక్స్ప్లోజర్ ఇన్ దిస్ మిజైల్. ఈ మిజైల్లో ఉపయోగించేటటువంటి ఈ విస్ఫోటక పదార్థాన్ని మనం ఏమంటామండి అంటే వార్ హెడ్ అంటాం. మిజైల్లో ఉపయోగించేటటువంటి విస్ఫోటక పదార్థాన్ని మనం వార్ హెడ్ అంటాం. ఇదే మిజైల్ను గనక మనం జలాంతర్గాములలో వాడితే, జలాంతర్గాములలో ఉపయోగించేటటువంటి ఈ మిజైల్ను మనం టార్పీడో అంటాం. ఈ టార్పీడో అనేది కూడా ఒక మిజైలే అన్నమాట. కాకపోతే జలాంతర్గామిలో ఉపయోగించినప్పుడు ఆ మిజైల్ని మనం టార్పిడో అంటున్నాం. మరి మిజైల్ ప్రయాణం చేసేటటువంటి దూరాన్ని మనం ఏమంటామంటే రేంజ్ అంటున్నాం, వ్యాప్తి అంటున్నాం. మిజైల్ ప్రయాణం చేసేటటువంటి దూరాన్ని రేంజ్ అంటున్నాం. ద మీనింగ్ ఆఫ్ మిజైల్ ఈజ్ నథింగ్ బట్ మిస్సైల్. ద ఎక్స్ప్లోజర్ యూజింగ్ ఇన్ దిస్ మిజైల్ ఈజ్ నోన్ యాజ్ వార్ హెడ్. The missile using in submarines is called torpedo. The distance travelled by the missile is nothing but the range of the missile. Okay, officers. Now, classification of missiles. Missile వర్గీకరణ ఎలా జరిగింది? Classification of missile అన్నమాట. Classification of missiles.
మరి మిజైల్ల వర్గీకరణ ఎలా జరిగింది అంటే, మిజైళ్ళు ప్రయాణం చేసేటటువంటి విధానాన్ని బట్టి మిజైళ్ళను మనం రెండు రకాలుగా విభజించినాం. వి డివైడెడ్ మిజైల్స్ ఇంటూ టూ కేటగిరీస్ బేస్డ్ ఆన్ దేర్ ప్రాపగేషన్. వన్ ఈస్ బాలిస్టిక్ మిజైల్ అన్నమాట, సెకండ్ వన్ క్రూజ్ మిజైల్ అన్నమాట. సో బాలిస్టిక్ మిజైల్, వాట్ ఈజ్ బాలిస్టిక్ మిజైల్ అండ్ వాట్ ఈజ్ క్రూజ్ మిజైల్? చూడండి, బాలిస్టిక్ మిజైల్ అంటే సింపుల్గా బాలిస్టిక్ మిజైల్ అన్నమాట, అంటే ఒక బంతిని మనం ఇలా విసిరేసినప్పుడు ఆపడానికి ఎలాంటి ఆస్కారం లేదు. అనగా ఒకసారి ప్రయోగించిన తర్వాత దానిని గనక మనము కంట్రోల్ చేయలేకపోతే దానిని బాలిస్టిక్ మిజైల్ అనాలి, ఒకవేళ కంట్రోల్ చేయగలిగితే క్రూజ్ మిజైల్ అనాలి. అంటే ఇక్కడ క్రూజ్ మిజైల్లను మనము కంట్రోల్ చేస్తున్నాం, అంటే వాటిని మనం గైడ్ చేస్తున్నాం అన్నమాట. అందుకోసమే ఆ క్రూజ్ మిజైళ్లను మనం ఏమంటామంటే గైడెడ్ మిజైల్స్ అని కూడా అంటాం. క్రూజ్ మిజైళ్లకు ఉన్నటువంటి మరొక పేరు ఏంటండి? గైడెడ్ మిజైల్స్. సో వి డివైడెడ్ ద మిజైల్స్ ఇన్ టూ కేటగిరీస్. వన్ ఈజ్ బాలిస్టిక్ మిజైల్, సెకండ్ వన్ ఈజ్ క్రూజ్ మిజైల్. ఇఫ్ వి ఆర్ నాట్ కంట్రోలింగ్ ద మిజైల్ ఆఫ్టర్ ఫైరింగ్, దట్ ఈజ్ బాలిస్టిక్ మిజైల్. ఇఫ్ వి ఆర్ కంట్రోలింగ్ ద మిజైల్, దట్ ఈజ్ నోన్ యాజ్ క్రూజ్ మిజైల్. ఓకేనా? కంట్రోల్ చేయలేకపోతే దానిని బాలిస్టిక్ మిజైల్ అంటాం. కంట్రోల్ చేయగలిగితే దానిని క్రూజ్ మిజైల్ అంటాం. ఈ బాలిస్టిక్ మిజైల్ అనేటివి ఎలా ప్రయాణం చేస్తున్నాయండి అంటే, రుజు మార్గంలో ప్రయాణం చేస్తున్నాయి. బాలిస్టిక్ మిజైల్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ స్ట్రైట్ లైన్ పాత్. దట్ మీన్స్ ఎలా ప్రయాణం చేస్తుందంటే, నేను ఒక బాలిస్టిక్ మిజైల్ను ఫైర్ చేసినప్పుడు, ప్రయోగించినప్పుడు అదేమవుతుందండి అంటే, ఇట్లా స్ట్రెయిట్గా వెళ్ళి మన శత్రువుల యొక్క టార్గెట్స్ పైన ఆ బాంబును వేయడం జరుగుతుంది. ఇక్కడ క్రూజ్ మిజైల్ ఏంటివి అంటే, అవి మన నిర్దేశించిన మార్గంలో ప్రయాణం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉందనుకుందాం. ఈ అపార్ట్మెంట్లో మనం ఇక్కడ నుంచి ఇక్కడ క్రూజ్ మిజైల్ను ప్రయోగిస్తున్నాను. నేను ప్రయోగించి ఇట్లా స్ట్రైట్గా వెళ్తుంది, మనం ఈ అపార్ట్మెంట్లో ఈ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు క్రూజ్ మిజైల్ కూడా అలా వెళ్ళి దీన్ని ఇక్కడ ప్రయోగించడం జరుగుతుంది. అంటే ఇది స్ట్రైట్ లైన్లో మాత్రమే ప్రయాణం చేస్తుంది, ఇదేమో మనం నిర్దేశించినటువంటి మార్గంలో ప్రయాణం చేస్తుంది. ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ స్ట్రైట్ లైన్ పాత్ ఓన్లీ, బట్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద డైరెక్షన్ విచ్ వీఆర్ డైరెక్టింగ్. దట్ మీన్స్ క్రూజ్ మిజైల్ ఎలా ప్రయాణం చేస్తుంది, బాలిస్టిక్ మిజైల్ ఎలా ప్రయాణం చేస్తుంది అంటే, క్రూజ్ మిజైల్ ఒక ప్రక్షేపకము వలె ప్రయాణం చేస్తుంది, విసిరిన వస్తువులాగా ప్రయాణం చేస్తుంది. రెండవది, ఇది ఒక విమానం వలె ప్రయాణం చేస్తుంది. మూడవది, బాలిస్టిక్ మిజైల్ అనేది ఇది రుజు మార్గంలో ప్రయాణం చేస్తుంది, ఇది మనము నిర్దేశించిన మార్గంలో ప్రయాణం చేస్తుంది. మనం నిర్దేశించిన మార్గంలో ప్రయాణం చేస్తుంది. సో బాలిస్టిక్ మిజైల్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ స్ట్రైట్ లైన్ పాత్,
క్రూజ్ మిజైల్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ద డైరెక్షన్ విచ్ వీఆర్ డైరెక్టింగ్. బాలిస్టిక్ మిజైల్ ట్రావెలింగ్ లైక్ ఏ ప్రొజెక్టైల్. క్రూజ్ మిజైల్ ఈజ్ ట్రావెలింగ్ లైక్ ఎన్ ఏరోప్లేన్. వీఆర్ నాట్ కంట్రోలింగ్ ద బాలిస్టిక్ మిజైల్ హియర్. We are able to control the cruise missiles. Hence, we are calling the cruise missiles as guided missiles. Okay, officers. ఇక్కడ మన దగ్గర రెండు ఉన్నాయి, బాలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయి, క్రూజ్ మిజైల్స్ ఉన్నాయి. మరి ఈ బాలిస్టిక్ మిజైల్స్ మళ్ళీ మూడు రకాలుగా విభజించడం జరిగింది. క్రూజ్ మిజైల్ అని కూడా మనము విమానం యొక్క వేగం ఆధారంగా క్రూజ్ మిజైల్, ఎందుకంటే క్రూజ్ మిజైల్ విమానం మీద విమానంలాగా ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి ఆ విమానం యొక్క వేగం మీద ఆధారపడి, అంటే క్రూజ్ మిజైల్ యొక్క వేగం మీద ఆధారపడి క్రూజ్ మిజైల్ను మళ్ళీ మనం మూడు రకాలుగా విభజించినాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద types of ballistic missiles. దేని మీద ఆధారపడి మనం వాటిని మూడు రకాలుగా విభజించినాం, బాలిస్టిక్ మిజైల్స్. కాబట్టి ఇప్పుడు మనము బాలిస్టిక్ మిజైల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. బాలిస్టిక్ మిజైల్స్ అన్నమాట ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. బాలిస్టిక్ మిజైల్ను మనం కంట్రోల్ చేయలేము అని చెప్పేసి, ఈ బాలిస్టిక్ మిజైల్ను వాటి యొక్క రేంజ్ ఆధారంగా, అవి ప్రయాణం చేసేటటువంటి విధానం ఆధారంగా బాలిస్టిక్ మిజైల్ని నేను మూడు రకాలుగా డిఫైన్ చేస్తున్నా, విడదీస్తున్నా, డివైడ్ చేస్తున్నా. ఒకటి ఎస్ఆర్బిఎం అన్నమాట, రెండు ఐఆర్బిఎం అన్నమాట, మూడు ఐసిఆర్బిఎం అన్నమాట. చూడండి, ఎస్ఆర్బిఎం, ఐఆర్బిఎం, ఐసిఆర్బిఎం. వాట్ ఈజ్ ఎస్ఆర్బిఎం? ఎస్ఆర్బిఎం అంటే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్ అన్నమాట. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్ రెండు. ఐఆర్బిఎం ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్ అన్నమాట రెండు. ఐసిఆర్బిఎం ఇంటర్ కాంటినెంటల్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్. ఓకే ఆఫీసర్స్, షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్ అంటే ఎస్ఆర్బిఎం. వీటిని తెలుగులో హ్రస్వశ్రేణి బాలిస్టిక్ మిజైల్స్ అంటాం. ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్ ఐఆర్బిఎం, వీటిని మనం మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ మిజైల్స్ అంటాం. ఐసిఆర్బిఎం, వీటిని మనం ఇంటర్కాంటినెంటల్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్, వీటిని మనం తెలుగులో ఖండాంతర శ్రేణి బాలిస్టిక్ మిజైల్స్ అంటూ ఉన్నాం. ఓకే ఆఫీసర్స్, ఇప్పుడు మిజైల్ మూడు రకాలన్నమాట, హ్రస్వ శ్రేణి బాలిస్టిక్ మిజైల్స్, మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ మిజైల్స్, ఖండాంతర శ్రేణి బాలిస్టిక్ మిజైల్స్. ఇక్కడ 1000 కిలోమీటర్ల వరకు మిజైల్ ప్రయాణం చేస్తే దానిని మనం హ్రస్వశ్రేణి బాలిస్టిక్ మిజైల్స్ అంటాం. రెండవది 1000 కిలోమీటర్ల నుండి 5000 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తే దానిని మనం మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ మిజైల్స్ అంటున్నాం. మూడవది
5000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణం చేస్తే వాటిని ఖండాంతర శ్రేణి బాలిస్టిక్ మిజైల్స్ అంటా ఉన్నాం. ఓకే ఆఫీసర్స్, ఎస్ఆర్బిఎం దట్ మీన్స్ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ ఈస్ ట్రావెలింగ్ అప్ టు 1000 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్. ఐఆర్బిఎం మిజైల్స్ ఆర్ ట్రావెలింగ్ అప్ టు 1000 కిలోమీటర్స్ టు 5000 కిలోమీటర్స్ అండ్ ఐసిఆర్బిఎం ట్రావెలింగ్ అబౌవ్ 5000 కిలోమీటర్స్. దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ డివిజన్ ఆఫ్ బాలిస్టిక్ మిజైల్స్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హౌ మెనీ బాలిస్టిక్ మిజైల్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ ఇండియన్ డిఫెన్స్. హౌ మెనీ బాలిస్టిక్ మిజైల్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ ఇండియన్ మిజైల్ సిస్టమ్. మన భారతదేశంలో బాలిస్టిక్ మిజైల్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి అనేటటువంటి విషయానికి వద్దాం. అయితే మన భారతదేశంలో తన జీవితాన్ని అంతా మిజైళ్ల వ్యవస్థ కోసం, అంతేకాకుండా భారతదేశంలో రాకెట్ల వ్యవస్థ కోసం అంకితం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అందుకే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిజైల్ సిస్టమ్ అంటాం, లేదా మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. అందుకే భారతదేశంలో అబ్దుల్ కలాం గారి సూచనల మేరకు 1983 భారత ప్రభుత్వం బాలిస్టిక్ మిజైళ్లను అభివృద్ధిపరిచే ప్రోగ్రామ్ను ప్రారంభించింది. అవర్ ఇండియన్ గవర్నమెంట్ స్టార్టెడ్ బాలిస్టిక్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ 1983. ఇన్ 1983 వీ స్టార్టెడ్ బాలిస్టిక్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండర్ ద సజెషన్స్ ఆఫ్ డాక్టర్ అబ్దుల్ కలాం సార్. నౌ ఇన్ 1983 అవర్ ఇండియన్ గవర్నమెంట్ స్టార్టెడ్ ఇండియన్ బాలిస్టిక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ 1983. దీనిలో భాగంగా భారతదేశం ఎన్ని రకాల మిజైళ్లను అభివృద్ధి పరిచిందో చూడండి. ఒకటి సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్ అన్నమాట. సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్ అంటే భూమి ఉపరితలం మీద ఉండి ఉండేటటువంటి లక్ష్యాలను పేల్చివేసేటటువంటి మిజైల్స్ అన్నమాట. భూమి ఉపరితలం మీద ఉండి లక్ష్యాలను పేల్చివేస్తుంది. మరి ఈ సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్ ఎన్ని ఉన్నాయి భారతదేశంలో అనే విషయానికి వద్దాం. చూడండి, భారతదేశంలో సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్ ఏమున్నాయంటే, ఒకటి పృథ్వీ అన్నమాట, రెండు అగ్ని అన్నమాట. మనం సాయి కుమార్ది ఫస్ట్ వచ్చినటువంటి పోలీస్ స్టోరీ సినిమా చూసినాం, అందులో సాయి కుమార్ గారి పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ పేరు ఏముంటుందండి, అగ్ని అన్నమాట. అంటే అక్కడ అగ్ని అంటే నిప్పు కాదు, దేశద్రోహుల మీదకి ప్రయోగించినటువంటి అగ్ని క్షిపణి పేరు పెట్టుకున్నాం మనం.
సో అగ్ని అన్నమాట, మూడవది ప్రాహార అన్నమాట, నాలుగవది శౌర్య అన్నమాట. ఓకే ఆఫీసర్స్, పృథ్వీ, అగ్ని, ప్రాహార్, శౌర్య, ఎట్ ద సేమ్ టైమ్ సూర్య. చూడండి ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉపయోగిస్తున్నటువంటి సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్. మళ్ళీ వీటి గురించి మనం తర్వాత చర్చించుకుందాం. రెండవది సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ అన్నమాట, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్. ఓకే ఆఫీసర్స్, ఇవి భూమి ఉపరితలం మీద ఉండి గగనతలంలోని లక్ష్యాలను పేల్చివేస్తాం. అంటే ఇన్ దిస్ కేటగిరీ, సర్ఫేస్ టు ఎయిర్ కేటగిరీ, వీఆర్ ప్లేసింగ్ అవర్ మిజైల్ ఆన్ కంపాక్ట్ వెహికల్ అండ్ హిట్టింగ్ ద ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ హెలికాప్టర్స్, దే ఆర్ ప్రజెంట్ ఇన్ ద స్కై. సో నౌ దిస్ ఈజ్ అవర్ కంపాక్ట్ వెహికల్, ఇది ఒక మన యుద్ధ ట్యాంక్ అన్నమాట. ఈ యుద్ధ ట్యాంక్ పైన మనం ఏం చేస్తున్నామండి అంటే మన మిజైళ్లను ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఉపయోగిస్తున్నాం అన్నమాట, పెట్టేస్తున్నాం. ఇక్కడ నుంచి మన మిజైల్ తోటి ఏం చేస్తున్నామండి, ఆకాశంలో ఉండేటటువంటి గగనతలంలో ఉండే వాటిని ఏం చేస్తున్నాం మనం. ఇట్లా సపోజ్ ఇది మనకు ఒక హెలికాప్టర్ అనుకోండి, దీన్ని శత్రువుల యొక్క లక్ష్యాలను దీంతో ఏం చేస్తున్నాం మనం, పేల్చి వేస్తున్నాం. సో మరి ఎన్ని ఉన్నాయి ఇందులోపట, హౌ మెనీ మిజైల్స్ ఆర్ దేర్. ఫస్ట్ వన్, ఒకటి సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్కి వచ్చేసరికి ఒకటి మనకు త్రిశూల్ అన్నమాట, తర్వాత ఆకాశ్ అన్నమాట, రెండవది వచ్చేసరికి పృథ్వీ ఇంటర్సెప్టర్ మిజైల్ అన్నమాట. పృథ్వీ ఇంటర్సెప్టర్ మిజైల్, ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పిఏడి, పృథ్వీ ఎయిర్ డిఫెన్స్, అండ్ ఇట్ ఈజ్ ఆల్సో కాలింగ్ యాజ్ ప్రద్యుమ్న మిజైల్ అన్నమాట. ఓకే ఆఫీసర్స్, నౌ హౌ మెనీ మిజైల్స్ ఆర్ దేర్ ఇన్ సర్ఫేర్ టు ఎయిర్ సిస్టమ్. ఫస్ట్ వన్ త్రిశూల్, సెకండ్ వన్ ఆకాశ్, థర్డ్ వన్ పృథ్వీ ఇంటర్సెప్టర్ మిజైల్, ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ మిజైల్, అండ్ ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రద్యుమ్న. ఓకే ఆఫీసర్స్, దిస్ ఈజ్ వాట్ నౌ సర్ఫేస్ టు ఎయిర్. అండ్ వాట్ ఈజ్ ద థర్డ్ కేటగిరీ